ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ హవా నడుస్తోంది. భారీ మెజారిటీతో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో పలుచోట్ల పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా సొంత జిల్లా కడపలో కీలక నేతలు టీడీపీలోకి ఫిరాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ అప్రమత్తమయ్యారు. వైఎస్ కుటుంబానికి కంచుకోటైన కడప జిల్లాలో పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం పరిణామాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత, జిల్లాలో నేతల్ని జగన్ సీఎం అయ్యాక అంతగా పట్టించుకోవటం లేదన్న ప్రచారంతో రాజకీయం మారుతోంది. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి అనంతరం వైసీపీకి దగ్గరై మారిన పరిస్థితుల్లో జిల్లాలో వైసీపీ జగన్ నిరాదరణకు గురవుతున్న నేతలంతా తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే సొంత జిల్లాలో జగన్కు ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. గతంలో టీడీపీ కాంగ్రెస్లలో పనిచేసి ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉంటున్న పలువురు నేతలు త్వరలో ఆ పార్టీతో సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, వీర శివారెడ్డితో పాటు పులివెందల నేత సతీష్ రెడ్డి వంటి వారున్నట్లు తెలుస్తోంది. వీరంతా అదును చూసి టీడీపీలో చేరేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే గత ఎన్నికల్లో సాధించిన ఏకపక్ష విజయాలు రిపీట్ చేయడం వైసీపీకి కష్టమేనని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై వైసీపీ పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న వైసీపీకి అడ్డుకునేందుకు పులివెందల్లో పాటు కడప జిల్లాపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో కడప జిల్లాలో వరుస పర్యటనలతో పాటు స్థానిక నేతల్లో ఉన్న విభేదాలని సొమ్ము చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో జగన్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అసలే వివేక హత్య తర్వాత జిల్లాలో మారిన పరిణామాలకు తోడు చంద్రబాబు ఫిరాయింపుల్ని ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో జగన్ సొంత జిల్లాల్లో టూర్కు సిద్ధమయ్యారు. కడప జిల్లాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు సీఎం జగన్ సొంత జిల్లాలో పర్యటించబోతున్నారు. ఎల్లుండి తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందల వెళ్లనున్న జగన్ అక్కడి నుంచి ప్రొద్దుటూరులో కూడా పర్యటిస్తారు. స్థానిక నేతల్ని కలుసుకొని తాజా పరిణామాలపై వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో సమీక్షించబోతున్నారు. ఈ టూర్లో జగన్ టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేతల గురించి ఆరా తీయనున్నారు. అలాగే జిల్లాలో అసంతృప్తులపై కూడా దృష్టి పెట్టనున్నారు. అవసరమైతే వారికి కీలక హామీలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.